jeans, jeans, jeans. Jeans shirts, jeans pants, jeans shoes, jeans handbags. ఇలా నేటి ఆధునిక సమాజంలో వస్త్ర ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న జీన్స్ పుట్టుక తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. ఇక విషయానికొస్తే 19వ శతాబ్దం మధ్యలో అమెరికాకు బంగారం పిచ్చి పట్టుకుంది. బంగారాన్ని అమెరికాలో కనుక్కున్నారని, ఎలాంటి వారైనా అతి వేగంగా ధనవంతులు కావచ్చునని పుకార్లు వ్యాపించడంతో వేల సంఖ్యలో ప్రజలు చేస్తున్న పనులు వదిలేసి అమెరికాలోని కాలిఫోర్నియాకి వెళ్ళసాగారు. అయితే అధిక సంఖ్యలో ధనవంతులు కాలేకపోయారు. దివాలా తీయడంతో తట్టాబుట్టా సర్దుకొని తిరిగి వెళ్ళిపోవలసి వచ్చింది. అయితే వీళ్లలో విజేతలు అయిన వారు ఉన్నారు. వాళ్ళలో ఒకరే లివై స్ట్రాస్. లివై స్ట్రాస్కి 18 సంవత్సరాలు ఉన్నప్పుడు అతను తన అమ్మ అక్క చెల్లెలతో జర్మనీని వదిలి అమెరికాకి వలస వెళ్లారు. కానీ అతన్ని ఐశ్వర్యవంతుణ్ణి చేసింది బంగారం కాదు, పనివాళ్ళు వేసుకునే పంట్లం. కాలిఫోర్నియాలోని బంగారం పిచ్చి గురించి స్ట్రాస్ న్యూయార్క్లో ఉన్నప్పుడు విన్నాడు. అయితే స్ట్రాస్కి బంగారాన్ని అన్వేషించాలన్న కోరిక లేదు. దానికి బదులు బంగారాన్ని ఆకర్షణకు గురై అన్వేషించాలన్న తపనతో అంత దూరం వచ్చి కాలిఫోర్నియా చేరుకున్న ఎన్నో వేల మంది ప్రజలకు ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసి అమ్మాలని అనుకున్నాడు. జర్మనీలో ఉండేటప్పుడు మరియు అమెరికాకు వలస వచ్చాక బ్రతకడం కోసం అన్ని రకాల వస్తువులను ఇంటింటికి తిరిగి అమ్మేవాడు స్ట్రాస్. అందువల్ల అతనికి వస్తువులను అమ్మడం వెన్నతో పెట్టిన విద్య. అయితే ఒకరోజు అతనికి ఒక సమస్య ఎదురైంది. స్ట్రాస్ కొందరికి క్యాన్వాస్ క్లాత్ని అమ్మాడు. అయితే క్వాలిటీ బాగాలేదని కస్టమర్స్ అతనిని కంప్లైంట్ చేశారు. వాళ్ళ డబ్బుని తిరిగి వెనక్కి ఇచ్చేయాలని గొడవ చేశారు. దీనికి కారణం స్ట్రాస్ వాళ్ళకి చెప్పినట్లు ఆ క్లాత్ వాటర్ ప్రూఫ్ కాదు. అయితే వాళ్ళకి డబ్బు తిరిగి ఇవ్వడానికి స్ట్రాస్ దగ్గర $1 కూడా లేదు. అతను వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చాడు, మిగిలిన క్లాత్తో వాళ్ళకి ట్రౌజర్లు తయారు చేసి ఇస్తానని, బయట షాపులో కంటే చాలా క్వాలిటీగా ఉంటాయని చెప్పాడు. దీంతో మగవాళ్ళందరూ ఒప్పుకున్నారు. స్ట్రాస్ తెలివైన వాడు కావడంతో బంగారం గనుల్లో పనిచేసే వారికి గట్టి ట్రౌజర్లు అవసరం అవుతాయని తొందరగా గ్రహించగలిగాడు. ఒక్కొక్కటి $6 చొప్పున అతను మొదటి జతను అమ్మడం మొదలుపెట్టాక అన్ని ట్రౌజర్లు హాట్ కేక్స్లా అమ్ముడైపోయాయి. మొట్టమొదటి జతలు గోధుమ రంగులో ఉన్నాయి. వీటికి కారణం జనపనారతో తయారు చేశారు. తరువాత స్ట్రాస్ డెనిమ్ అనే వైలెట్ క్లాత్ వాడడం మొదలుపెట్టాడు. అతి త్వరలో స్ట్రాస్ కుటుంబం మొత్తం తమ ట్రౌజర్లకున్న గిరాకీని తట్టుకోలేకపోయింది. స్ట్రాస్ ఆ క్లాత్ తీసుకువెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న టైలర్లకు ఇచ్చి తన కొలతల ప్రకారం ట్రౌజర్లను తయారు చేయించేవాడు. అయితే ఒకే ఒక సమస్య ఏమిటంటే, గనుల్లో పనిచేసేవారు తమ పనిముట్లను ప్యాంట్ జోబులో ఉంచి తీసుకెళ్లేవారు. దీంతో జోబులు త్వరగా చినిగిపోయేవి. జాకబ్ డేవిస్ అనే టైలర్ ఈ ప్రాబ్లంకి పరిష్కారం కనుగొన్నారు. ఒక ఆవిడ తన భర్త జోబులు త్వరగా చినిగిపోవడం గురించి డేవిస్కి కంప్లైంట్ చేసింది. దీంతో అతను రాగి మేకులని ఉపయోగించసాగాడు. గుర్రాలని సిద్ధం చేయడం కోసం వీటిని వాడుతారు. ముందు వెనుక వైపు ఉన్న జోబులకి చిన్న లోహపు భాగాలని క్లాత్కి టైట్గా పట్టించేందుకు వాడారు. అదేవిధంగా ట్రౌజర్ పైన వైపు కూడా వాటిని కుట్టేశారు. ఉన్నదాంతో పని జరుపుకోవడంతో స్టార్ట్ అయ్యి అతి త్వరలోనే ఒక లాభదాయకమైన ఆలోచనకు పునాది అయ్యింది. వినియోగదారులకు డెనిమ్ ట్రౌజర్లు బాగా నచ్చాయి. 18 నెలల్లోనే అతను 200 జతలను మేకులు కుట్టని జతల ధరకన్నా 3 రెట్లు ఎక్కువ ధరకు అమ్మాడు. అప్పుడే డేవిస్కి తాను కనిపెట్టిన దానికి ప్రత్యేక పేటెంట్ హక్కును పొందాలన్న ఆలోచన వచ్చింది. కానీ దానికి కావలసిన డబ్బు అతని దగ్గర లేదు. అంతేగాక అతనికి రాయడం చదవడం రాదు. ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని చాలా కష్టపడి అతను లివై స్ట్రాస్కు తాను కనిపెట్టిన దాని ప్రాధాన్యత గుర్తించి పేటెంట్ హక్కుల రిజిస్ట్రేషన్ చేయడంలో అతనికి హెల్ప్ చేయమని ఒక లేఖ రాశాడు. లేఖతో పాటు
ఒక జత శాంపిల్ ఉన్న పార్సెల్ను ఓపెన్ చేసిన వెంటనే స్ట్రాస్కి కూడా అదే ఆలోచన వచ్చింది. అతను తమ ఇద్దరు పేర్లతో పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశాడు. పేటెంట్ ఆఫీసు స్ట్రాస్ దరఖాస్తును ఫస్ట్ టైం రిజెక్ట్ చేసింది. దీనికి కారణం అప్పటికే అది ఉపయోగంలో ఉండడం. మేకులని అంతర్యుద్ధంలో ఉత్తర ప్రాంతం సైనికులు వారి బూట్లను దృఢంగా ఉండేందుకు వాడేవారు. దానితో పేటెంట్ ఆఫీస్ వాళ్ళ దరఖాస్తును తిరస్కరించవలసి వచ్చింది. అయితే స్ట్రాస్ అంత సులువుగా విడిచిపెట్టే రకం కాదు. దరఖాస్తులో కొన్ని మార్పులు చేసి మళ్ళీ ఇచ్చాడు. అయినప్పటికీ అది తిరస్కరించబడింది. 10 నెలలు స్ట్రాస్ తన దరఖాస్తుకి మార్పులు చేర్పులు చేస్తూ ఫీజు చెల్లిస్తూ వచ్చాడు. ఎట్టకేలకి 1873 మే 20 పేటెంట్ సంఖ్య 139.121 చేతికి వచ్చింది. తన పేటెంట్ పొందిన జతను 2 వారాల తర్వాత 1873 జూన్2 అమ్మాడు. తరువాత పేటెంట్లోని డేవిస్ వాటాను స్ట్రాస్ కొని బదులుగా అతనికి ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చాడు. అది చాలా తెలివైన పెట్టుబడని చెప్పవచ్చు. ఆ ట్రౌజర్స్ ఎంత అద్భుతమైన విజయం సాధించాయంటే, స్ట్రాస్ కేవలం వాటిని తయారు చేయడం కోసం ఒక ఫ్యాక్టరీ నిర్మించాడు. మొదటి సంవత్సరంలోనే 5,800 జతలు ఉత్పత్తి చేశాడు. 1 ఇయర్ తర్వాత అది 20,000కు పెరిగింది. వాటి మొత్తం విలువ సుమారు 150,000 డాలర్లు. అయితే ఈ ప్రయాణం సాఫీగా సాగలేదు. తన ప్రోడక్ట్ను కాపీ చేయడానికి ప్రయత్నించారు. దాంతో గట్టి పోటీ ఎదురైంది. కాపీ చేసిన వారిపైన స్ట్రాస్ కోర్టుకు వెళ్ళి కేసులు గెలిచాడు. కొత్త రకం ట్రౌజర్లను స్ట్రాస్ కంపెనీ మార్కెట్ లీడర్గా నిలబెట్టింది. దాని పేరే వస్త్ర ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న జీన్స్. మొట్టమొదటగా జీన్స్ అని స్ట్రాసే పిలవసాగాడు. 150 ఏళ్ల క్రితం స్థాపించబడ్డ ఎన్నో వేల కంపెనీలు ఇప్పుడు లేవు. 150 ఏళ్ల క్రితం కనిపెట్టబడి ఇంకా పేరు తెచ్చుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న ఉత్పాదనలు అస్సలు లేవు. జీన్స్ ఒక్కటే ఇంకా అమ్ముడవుతూనే ఉంది. పాత తరాన్ని కొత్త తరాన్ని అందరినీ ఆకర్షిస్తూనే ఉంది. ఈరోజు లివైస్ట్రాస్ స్థాపించబడ్డ ఆ కంపెనీ ఒక గ్లోబల్ కార్పొరేషన్. 10,000 మంది ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. ఆ ప్రోడక్ట్స్ 100కి పైగా దేశాల్లో అమ్ముతున్నారు. ఆలోచన ప్రణాళిక ఒక వ్యక్తిని వ్యవస్థగా మార్చగలదు అనడానికి లివైస్ట్రాస్ ఒక గొప్ప ఉదాహరణ. మనలో చాలామంది ఎంత కష్టపడుతున్నా ఫలితం దక్కడం లేదని తరచూ కృంగిపోతుంటారు. హార్డ్వర్క్ ఒక్కటే సరిపోదు. కష్టానికి సరైన తెలివిని జోడిస్తే కార్యసాధకులుగా తప్పక మారుతారు. మనిషి చేత తయారు చేసే ప్రతిదీ ఎవరో ఒకరి తలలో పుట్టిన ఒక చిన్న ఆలోచనే. ఆ ఆలోచనని అద్భుతమైన అదృష్టంగా మార్చడానికి కొన్ని దశాబ్దాల కాలం పట్టనవసరం లేదు. వైఫల్యాల నుంచి విజయాలు పొందడం నేర్చుకున్నవాడే నిజమైన విజేత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.